హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంతర్వేది చేపల మార్కెట్లో ఉన్నాం. ఈ చేపల మార్కెట్లోకి ఈ పక్కనే హార్బర్ కూడా ఉంది. ఆ హార్బర్లో ఒక్కొక్క బోటు వచ్చి వాళ్ళ చేపలు అమ్ముకోవడం జరుగుతుంది. చూడండి, ఇది పెద్ద బోటు దగ్గర నుంచి చిన్న బోట్ల వరకు రోజు వస్తూ ఉంటాయి. వాళ్ళ చేపలు సముద్రంలో వేట చేసుకుంటూ వచ్చిన బోట్లన్నీ కూడా వచ్చి ఇలాగా చేపలు పైకి తీసుకుంటారు. తీసుకుంటే విక్రయించడం జరుగుతుంది. ఈ చేపలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క చేప పేర్లు చెప్తాను, మనం అందరూ అన్ని చూద్దాం. చూడండి, మత్స్యకారులు వాళ్ళ చేపలు తీసుకొచ్చిన చేపలను కడుగుతున్నారు. చూడండి, అవి రెయ్యలండి. అవి ప్రాన్ ఎర్రగా ఉంటాయి. సముద్రంలో రెయ్యలు ఎప్పుడు కూడా ఎర్రగా ఉంటాయి, కొంత తెల్లగా ఉంటాయి. చూడండి, వేటాడుకొచ్చిన చేపల్ని గ్రేడింగ్ చేస్తున్నారు. ఏ చేపకు ఆ చేప ఇప్పుడు కడవరకు చూడండి, ఒక్కొక్క చేప పేరు చెప్తాం. ఇలా గ్రేడింగ్ చేసి వాటిని మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. చూడండి, చాలా ఫ్రెష్గా వస్తాయండి ఇక్కడ చేపలు. ఐస్లో పెట్టకుండానే ఇవి అమ్మడం జరుగుతుంది. చూడండి, ఎన్ని చేపలు ఉన్నాయో. చిన్న చేప దగ్గర నుంచి పెద్ద చేప వరకు ఇక్కడ వేట చేసుకుని వస్తారు. వీళ్ళందరూ కూడా విశాఖపట్నం నుంచి, ఇలాగ మచిలీపట్నం నుంచి ఇక్కడ అంతర్వేది వచ్చి వేట చేసుకుంటారన్నమాట. 5-6 నెలల్లో ఇక్కడే వేట చేసుకుని జీవించడం జరుగుతుంది. చూడండి, వాళ్ళు తీసుకొచ్చిన చేపలు మార్కెట్కి తీసుకెళ్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చేపలు మీకు చూపిస్తాం, వాటి పేర్లు కూడా చెప్దాం. ఇది చూడండి, కచ్చిడి చేప అండి. ఇది అత్యధికంగా రేటు పలికే చేప. ఇది కానాకంత అంటారు, కానాగంత దీని పేరు. ఇది చాలా రుచిగా ఉంటుంది, కేరళ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇవి చూడండి, రొయ్యలు చేపలు ఇవన్నీ కూడా పైకి తీసుకొస్తున్నారు మార్కెట్లోకి. చూడండి, ఎంత కష్టపడి ఇలా వర్క్ చేస్తారని. పొద్దుట వెళ్తారు ఉదయం, కొంతమంది నైట్ వెళ్తారు. మధ్యాహ్నం 2-3 గంటలకు వస్తారు, వాళ్ళు అమ్ముకుంటారు. కొంతమంది ఐసులో పెట్టుకుంటారు. ఇవి చూడండి, పులసలు. ఇవి పుస్తులతో అమ్ముకున్నా సరే పులస కూర తినాలన్నదే నానుడు ఉంది. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చూడండి, ఇది పులస ఎంత బాగుందో. ఇది కింగ్ ఫిష్ అంటారు, కోనామ కింగ్ ఫిష్. చాలా బాగుంటుంది, ఇది ఫ్రై చేసుకున్నా ఏం చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇవి చూడండి, పాములు. వాళ్ళ మగవాళ్ళు చేపల వేటకి వెళ్ళిపోతే ఆడవాళ్ళు వీటిని అమ్ముతూ ఉంటారన్నమాట. అవి ముందుటివి పాములు, ఇప్పుడు ఇదేమో అత్తిగాయ పరిగి దొందు అంటారు, అత్తిగాయ పరిగి కూడా అంటారు. ఇది కూడా చాలా బాగుంది. వంజిరాలు అంటారు వీటిని, వంజిరాలు, వంజిరం. ఇవి కూడా చాలా బాగుంటాయి, ఫ్రై చేసుకుంటేని ఎగురు పెట్టుకుని వండుకోవాలి. ఇవి మాగ చేప అన్నమాట, ఇండియన్ సల్మాన్ అంటారు, ఇండియన్ సల్మాన్ అంటారు. ఇవి పెద్ద కళ్ళు చేపలు అంటారు, పెద్ద కళ్ళు చేపలు. ఇవి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి కేరళ. చిన్నగా ఉన్న వీటికి అధిక ధర పలుకుతుంది. రొయ్యలు ఇవి, టైగర్ రొయ్య, వైట్ రొయ్యలు, ఇవి కూడా చాలా రేటు ఉంటాయి. 1000 రూపాయలు ఉంటుంది కేజీ. ఇవి 3-స్టార్ పీతలు, 3 చుక్కల పీత అంటారు. ఇవి కూడా ఇప్పుడు కేజీ వచ్చి 250 దగ్గర నుంచి 300 అయిపోయింది. ఇవి మాగ చెప్పలు అంటారు. చూడండి, ఇంకా బతికే ఉంది ఇది మాగచెప్ప. మాగచెప్ప చేప అంటారు మేడం. దీని మీద ఎక్కువ పరిశోధనలు కూడా చేయడం జరిగింది. చాలామంది కూడా స్కాలర్స్ అందరూ కూడా వీటిపై చేస్తారు.
ఇవి ఎర్ర గులిగింత. ఎర్ర గులిగింత చేప అంటారు, ఎర్ర గులిగింత చేప అంటారు అన్నట్టు. ఇవి కూడా చాలా అధిక ధర పలుకుతున్నాయి ఇప్పుడు. ఇది పంగస్, మనకి చెరువుల్లో ఉంటే పంగస్ అంటారు, ఇక్కడ జల్లా అని కూడా అంటారు దీన్ని. పాలిపు జల్లా అంటారు అన్నమాట. ఇది రెడ్ స్నాపర్ ఎర్ర గొరకలు, రెడ్ స్నాపర్ ఎర్ర గొరకలు అన్నమాట. చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి, రెడ్ స్నాపర్ ఎర్ర గొరకలు. టేకులు అండి ఇవి, టేకులు. టేకుల కోసం మీకు తెలుసు కదా, టేకు చేప. శంకర్ అంటారు. ఇది బొంత, ఇది బొంత అండి. ఇది దుబాయ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. బొంత చేప దుబాయ్ ఎక్స్పోర్ట్ అవుతుందండి. ఇవి టేక్ చేపలు. ఇవి గుడ్డాకరే చేప అంటారు అన్నమాట. గుడ్డాకరే పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా పులుసులాగా, దీనికి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇవి వెంపల, ఎర్ర వెంపల అంటారు, ఎర్ర వెంపల. ఇది గ్రీన్ క్రాబ్, ఇది గ్రీన్ క్రాబ్ అంటారు పీతలు. తొమ్మరట్లు అంటారు వీటిని. ఇవి ఎప్పుడు కూడా నేలకి అంటుకుపోయి ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇగురు వండుకుంటే ఈ తొమ్మరట్లు చాలా రుచిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మరొక వీడియోలో మరికొన్ని చేపలను పరిచయం చేస్తాం. మరిన్ని చెప్తాను.